కొన్నేళ్ల క్రితం ఒక రైతు వద్ద ఒక గాడిద ఉండేది. ఈ గాడిద ఆ రైతు వద్ద ఎన్నో ఏళ్ళు పనిచేసింది. గోధుమల బస్తాల్ని మోస్తుండేది. వయసు పెరుగుతున్న కొద్దీ డాంకీ శక్తి సన్నగిల్లింది. ఇకపై తను బస్తాలని మోయలేదని తెలుసుకున్నాక ఫామ్ వదిలి వెళ్ళిపోయింది. ఓ ఉదయాన్న ఇప్పుడు నా లోపల శక్తి లేదు, కానీ నాకు తీయని గొంతైతే ఉంది కదా. బర్మన్ వెళ్ళి పాటలు పాడి డబ్బెందుకు సంపాదించకూడదు నేను. దారిలో గాడిదకి ఒక కుక్క కలిసింది. ఇలా దారిలో ఎందుకు పడుకున్నావు బాబు? నేనొక హూండ్ కుక్కని, వయస్సు అయిపోయి వేగం తగ్గింది, యజమానితో షికారికి వెళ్ళట్లేదు. నీవు నాతో పాటు బర్మన్ ఎందుకు రాకూడదు? నేనక్కడ సింగర్ అవ్వడానికి వెళ్తున్నా, నా బ్యాండ్లో చేరిపో. నేను మెండోలిన్ వాయిస్తా, నువ్వు డ్రమ్ములు వాయించు. హౌండ్ డాగ్కి ఆ ప్లాన్ బాగా నచ్చింది. గాడిదతో కలిసి ప్రయాణించింది. కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఇంటి పైన ఒక కప్పు పైన ఒక పిల్లి కనిపించింది. అదెంతో ఉదాసీనంగా ఉంది. ఏమైంది పిల్లి రాణి, చాలా బాధలో ఉన్నట్టున్నావు, ఏమైంది? నేను ముసల్దాన్ని అయిపోయాను. ఇప్పుడు నేను వేగంగా పరిగెత్తలేను, పళ్ళతో కొరకలేను, ఎలుకల్ని పట్టుకోలేక ఫైర్ ప్లేస్ వద్ద చలి కాచుకుంటున్నాను. అందువల్లే ఆ వ్యక్తి నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. మరి అట్లయితే ఖచ్చితంగా మాతో రావాలి. నీతో పాట. నువ్వెక్కడికి వెళ్తున్నావు? బర్మన్, అక్కడ ఒక బ్యాండ్ తయారు చేసి పాటలు పాడుదాము. మామూలుగా పిల్లలకు సంగీతం బాగొచ్చు, నువ్వు హార్మోనికా వాయించుతూలే బ్యాండ్లో. ఇది వినగానే పిల్లి ఒక్క గంతులో బ్యాండ్ జాయిన్ అయింది. ఈ ముగ్గురు కలిసి ఒక ఫామ్ని దాడుతూ ఉండగా వాళ్ళకి ఒక కోడి కనిపించింది. ఒక గట్టుపై కూర్చుని కుక్కురుక్కు అంటోంది. కోడి మహాశయ, మధ్యాహ్నం అయింది, ప్రొద్దున అలారం పెట్టడం మర్చిపోయావేంటి? రేపు సండే కదా, నా యజమాని ఫ్రెండ్స్ని పిలిచాడు భోజనానికి, నాది చికెన్ తందూరి చేసి వాళ్ళకు తినిపిస్తాడట. మరి ఇక్కడ ఎందుకు ఇరుక్కున్నావు? పారిపోవచ్చు కదా. నన్ను ఎక్కడ వెళ్ళమంటావు? ఇవాళ ఆఖరి రోజు కదా, మనసారా కుక్కుడుకు అనుకుంటున్నాను. సరే సరే, నీ గొంతు వృధా చెయ్యకు, మాతో బర్మన్ వచ్చేయ్. మేము ఒక బ్యాండ్ తయారు చేస్తున్నాము, నీ గట్టి గొంతు నచ్చింది. కోడికి ఈ ప్లాన్ బాగా నచ్చింది. అది ఎగురుతూ వాళ్ళతో కలిసి వెళ్ళింది. ముందు మూడు, వెనకాలే కోడి. మేము ఇలా స్వేచ్ఛగా పడుకుంటాము, మళ్ళీ రేపు కొత్త శుభదినం ప్రారంభమవుద్ది. నిద్రపోయే ముందు కోడి గంతులు వేస్తూ చెట్టు కొమ్మపైకి చేరుకుంది. అక్కడి నుండి ఏదో కనిపించింది. నాకు ఇక్కడ నుండి వెళ్తురు కనిపిస్తుంది, దగ్గరలోనే ఏదో ఇల్లున్నట్టుంది. సరే మరి అక్కడికి వెళ్ళిపోదాం పద. ఎలాగో అడవిలో పడుకునే అలవాటు లేదు నాకు. అవును, అక్కడ తినడానికి ఏదో బుక్క దొరకదా. ఈ నలుగురు కలిసి లైట్ ఉన్న వైపు వెళ్లారు. చివరికి ఒక ఇల్లు కనిపించింది. అందరికంటే పొడవు డాంకీ అది కిటికీ నుండి తొంగి చూసింది. లోపల ఏముందా అని. ఏమన్నా కనిపిస్తుందా? ఏ అన్నలు, ఇది భలే ఉంది. నాకైతే ఇక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. వారేవా, మరి దానిపైన చాలా తినుబండారాలు, పేయ పదార్థాలున్నాయి. నాకు నోరు ఊరుతుంది.
పద పద వాళ్ళపై దాడి చేద్దాం. ఆగు, ఇంకేదో ఉంది. తుపాకీలు పట్టుకొని నలుగురు దొంగలు ఇంటి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు మనం ఎలా తినేది ఇక్కడ? డెకోయిట్ అన్న మాట వినగానే అందరూ నీరు కారిపోయారు. వీళ్ళకు రావాలని ఎందుకుండింది? నాకే ఇంత ఆకలేసింది. పద, మళ్ళా అడవిలోకి వెళ్దాం. ఇక్కడ ఏమీ చేయలేరు. మనం డెకోయిట్లను భయపెట్టగలిగితే బాగుండు. సరే వినండి, ఒక మార్గం ఉంది వీళ్ళని తరిమేయడానికి. ఇక జాగ్రత్తగా వినండి. ఒకరిపైకి ఒకరు ఎక్కారు నలుగురు. ఉన్నట్టుండి నలుగురు పాట పాడడం మొదలుపెట్టారు. ఎంత భయంకరమైన శబ్దం అయిందంటే దాన్ని వినగానే డెకాయిట్లు కంగారు పడ్డారు. నలుగురు కలిసి తలుపుల్ని పగలగొట్టారు. డాంకీ లోపలికి దడాంగమని తూకింది. పట్టుకో పట్టుకో, పారిపో పారిపో పారిపో, రక్షించు నిన్ను రక్షించు. తమ తుపాకులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు డెకాయిట్లు. ఈ నలుగురు బాగా సంతోషించాయి. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అక్కడ టేబుల్ పై ఉన్న భోజనాన్ని నలుగురు తినసాగారు. భోజనం చేశాక అందరూ అలసిపోయి నిద్రపోయారు. లైట్స్ అన్ని ఆర్పేసి పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. డెకాయిట్లు చూశారు ఇంట్లో లైట్ వెలగడం లేదని. వాళ్ళు తమ లంబూని పంపారు ఇంట్లో చూడటానికి. లోపలికి వెళ్ళగానే అంతా చీకటిగా ఉంది. అతనికి వెలుగు కావాలి. అతను మ్యాచెస్ వెలిగించాడు. దాంతో పిల్లి అతనిపై పడింది, గీట్లు గీసింది. ఇక హాట్ డాగ్ కాళ్ళను కొరికింది. ఈ గొడవకి కోడి లేచింది. గట్టిగా కుకురుకు అనసాగింది. డెకాయిట్లు పారిపోవడం చూసిన కాడిద అతన్ని గట్టిగా తన్నింది. భయంతో కంగారు పడ్డ డెకాయిట్లు తమ మిత్రుల వద్దకు పరిగెత్తుకు వెళ్ళి చెప్పాడు. అక్కడ నలుగురు రాక్షసులు ఉన్నారు, వాళ్ళు దాడి చేశారు నాపైన. డెకాయిట్లు అందరూ అక్కడి నుండి పరుగులు పెట్టారు. మళ్ళీ వెనక్కి రావాలన్న ఆలోచనని వదిలేశారు. మన నలుగురు బొమ్మన్ మ్యూజిషియన్లకు మొత్తం ఇల్లంతా తమదే అనిపించింది. వాళ్ళు అనుకున్నారు, ఇక బొమ్మన్ వెళ్ళడం దేనికి, మనమంతా కలిసి ఇక్కడే ఉందాం కదా. ఈ నలుగురు మొత్తం జీవితం ఇక్కడే ఉన్నారు, ఆడుతూ పాడుతూ.